ఇక్కడ అందులో ఈ ఇండియా టుడే పోలు ఇవి చూస్తే కనబడుతున్నది ఏంటంటే, భార్య తోటేస్తే భర్తి తోటేశాడు, మగాళ్ళు తోటేశారు అన్నటువంటిది కనబడుతుంది ఆ సర్వేస్ అన్నిట్లో. అంచనాలకు మించిన ఫలితాలు ఏమన్నా చూడబోతున్నావు అనే సంకేతాలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి అంటే ఓవరాల్ గా అన్ని చూసుకుంటే? నాకు అనిపిస్తున్నది మాత్రం అంటే నా అవగాహన ప్రకారం మాత్రం భారీ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనప్పుడు అటో ఇటో వస్తుంది కానీ నెట్టు నెక్ ఉండదు. భారీ పోలింగ్ పర్సంటేజ్ అంటే ఆషామాషి కాదు, అది ప్రభుత్వానికి అనుకూలమైన అవ్వాలి వ్యతిరేకమైన అవ్వాలి. మనకి 2019లో జరిగింది భారీ పోలింగ్, అంటే ఏదో పాకుతా నడుస్తా బొటాబోటీగా ఏదో విన్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఆరామ్ అస్థాన్ గారి సర్వే మనం తీసుకుంటే ఆయన 94 నుంచి 104 ఇలా ఒక లెక్క చెప్పాడు. దాన్ని ఒక రకంగా వైసీపీ నాయకులు చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే గెలుస్తారని చెప్పినా సరే గెలవడం కాదు, 151తో పోలిస్తే అది ఓటమ్ కింద లెక్క అనేది. ఆ తరహా నిజంగా జరుగుతుందా అంటే అంత పోలింగ్ శాతం పెరిగినప్పుడు? అదే నేను అంటుంది, సైడ్కే రావచ్చు అని నేను అనుకుంటున్నా. అది వైసీపీకి అయినా టీడీపీకి అయినా సరే మేబీ 120 దాటుతుంది అనుకుంటున్నా, 150కి రాదు. అదే ఎందుకు అంటే 2014 లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఇంకొక అడుగు ఎక్కువకి వెళ్ళింది. 2014లో కూటమి, అక్కడ కూటమి కాబట్టి